अक्सर करते हैं। యేసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, నన్ను దీవించునాదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి, నీ పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా, నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మీకు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ లోకములో అత్యంత విలువైనది అద్భుతమైనది తల్లి యొక్క ప్రేమ. ఈనాడు మన తల్లి శ్రీసభ మరే తల్లి యొక్క శ్రీసభ తల్లి పండుగను స్మరించుకుంటూ ఉన్నది. మనం ఈనాటి పట్టణంలో, మొదటి పట్టణంలోనూ, మరియు అదే విధముగా సువిశేష పట్టణంలో మనం వినబోతూ ఉన్నాము. ఆనాడు ఆదాము అవల యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు, యావే దేవుడు ఏ విధముగాను ఆ యొక్క స్త్రీ ఏవకు తన యొక్క బాధ్యతను అప్పచెప్పి ఉన్నాడు. ఇదిగో నీవు నవమాసాలు మోసి కష్టపడి కష్టించి నీవు జన్మనిస్తావు అని చెప్పేసి. అదేవిధంగా సువిశేష పట్టణంలో మరే తల్లి సిలువ దగ్గర యేసు ప్రభు ఏ విధముగా ఆ యొక్క తల్లికి బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని తన యొక్క ప్రియమైనటువంటి శిష్యునికి అప్పచెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరము కూడా మన యొక్క అమ్మలందరినీ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే తల్లి లేని జీవితము, అదేవిధంగా తల్లి లేకపోతే ఈ జీవితమే వ్యర్థము. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిలో పాలు పంచుకునే ముందు మన యొక్క పాపములన్నిటినీ కూడా దేవునికి సమర్పించి అదయమైన యొక్క పాపక్షమాపణను పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నితికన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవరేనని ప్రతిమాలకున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యొక్క తల్లిని మాకు ఈ స్త్రీ సభ మొత్తానికి కూడా తల్లిగా అందించితివి. ఈ స్త్రీ సభ బాధ్యతను మీ యొక్క గురువుల చేత ఈ లోకానికి ఎంతగానో శ్రమించి పరిచర్యలో పాలు పంచుకునే కృపను దయచేసితివి. ఈ యొక్క మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము ద్వారా మేమందరము కూడా నిత్యము మా జీవితంలో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా మా యొక్క పనులను మేము చేసేటటువంటి కార్యములన్నిటినీ కూడా ఆశీర్వదించినట్లు దయచేయమని నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1:12-14. అప్పుడు అపోస్తలులు ఒలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తాయి, అల్ఫై కుమారుడు యాకోబు, మతాభిమానియగు సిమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మను, ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా.
స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉందురు గాక పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మార్కు శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1-12 వరకు యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతుని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంటకాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుకొనుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునకొనని పంపెను. కాని వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి. అంతట యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతన ప్రియకుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వారిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదుముట్టిద్దాము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు, కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి దుష్టులను మట్టుపట్టి ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తుకు ఇచ్చెను అని వారు పలికిరి. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము తము గురించి విశేషించి పలికెనని గ్రహించి వారు ఆయనను బంధింప తలచెరి. కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసభ మరియమాతను శ్రీసభ తల్లిగా ఆ పండగను ఈరోజు శ్రీసభ కొనియాడుచున్నది. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము, మరియమాత దగ్గరికి వచ్చేసరికి మనకి ప్రొటెస్టెంట్ వాళ్ళకి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి ఇప్పుడు డిస్కషన్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ మరియ తల్లి గొప్పతనాన్ని తెలుసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు సైకాలజీ ప్రకారము సైన్స్ ప్రకారము ప్రూవ్ చేయబడినది ఏమిటంటే, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి చేసిన పనులు, తల్లి ఆలోచనలు లేదా తల్లి బాధలు బిడ్డ మీద ఆ ప్రభావం చూపుతాయంట. అందుకే ఎప్పుడు పవిత్రాత్మ సభ వ్యవస్థాపకులు క్రీస్తురాజు స్వామి ఒక మాట చెబుతూ ఉంటారు, ఆయనకి కోళ్ళు అంటే అంతగా పడదు, కోళ్ళు కనపడితే వాటిని కొంచెం తరుముతూ ఉంటారు. ఒకసారి అడిగినప్పుడు, ఎందుకు స్వామి మీకు కోళ్ళు అంటే అంత భయం అంటే, క్రీస్తురాజు స్వామి కడుపులో ఉన్నప్పుడంట వాళ్ళమ్మ నీళ్ళెత్తుకొస్తుంటే
ఒక కోడిపెట్ట వచ్చి ఆమె మీద దూకటము, ఆ బిందె ఆమె పడేసి ఒక్కసారిగా భయపడటము జరిగిందంట. అందుకే స్వామి అంటారు, ఆ ప్రభావం కడుపులో ఉన్న నా మీద కూడా పడిందని. ఇది సైన్స్ ప్రకారంగా, సైకాలజికల్ ప్రకారంగా ప్రూవ్ చేయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అమ్మ తల్లి మరియా యేసు ప్రభుని కనిన తర్వాత పవిత్రమైన వాళ్ళు కాదు, లేదా ఇంకొకటి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అంత పవిత్రాత్మను దేవుని కుమారుణ్ణి మోయాలంటే ఆమె ఎంత పవిత్రంగా జీవించి ఉండాలి. ఈ లోకాల ప్రభావము ఆయన మీద పడకుండా ఉండటానికి ఆమె ప్రభు కడుపులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించి ఎంత జాగ్రత్తగా పవిత్రాత్మతో సహవాసం చేసి ఉంటుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సాక్షాత్తు దేవదూతే వచ్చి మరియ తల్లి ముందు మోకారించి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఆమె పరిపూర్ణరాలు, అనుగ్రహాలన్నిటితో ఆమె పరిపూర్ణరాలు. దేవదూత అనుగ్రహ 30% పరిపూర్ణరాలా, అనుగ్రహ 60% పరిపూర్ణరాలా, అనుగ్రహ 90% పరిపూర్ణరాలా అనలేదు, అనుగ్రహ పరిపూర్ణరాలా. అంటే దేవుని అనుగ్రహాలన్నీ, దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలన్నీ ఆమెలో నెరవేరుతున్నాయని దేవదూత చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుగ్రహ పరిపూర్ణరాలే యేసు ప్రభు తన మొదటి అద్భుతాన్ని చేయటానికి ఏమంటాము, ప్రభుని ప్రేరేపించింది. కానపండ్లో చూస్తాం మనము, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ద్రాక్షారసమైపోయి ఆ వివాహంలో అందరూ కొరతగా ఉన్నప్పుడు తల్లి మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక వాక్యము చెబుతూ ఉన్నది. వాక్యాన్ని మనం తీసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము, తల్లి మరియా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట పలుకుతూ ఉన్నది. 2వ అధ్యాయము 3వ వచనము, అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈమె అనుగ్రహ పరిపూర్ణరాలు మరియ తల్లి. ఆ అనుగ్రహ పరిపూర్ణరాలు ఎక్కడ ఉన్నా సరే ఆ ఇంటిలో ఏమైతే లోటు ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా చేస్తుంది. అందుకే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, అనుగ్రహ పరిపూర్ణరాలని ఎప్పుడు మనతో ఉంచుకోవాలి. నువ్వు ఎప్పుడు పరిపూర్ణముగా ఉంటావు? అనుగ్రహ పరిపూర్ణరాలు గనక నీతో ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అడిగిన తర్వాత ఆ మాట, వీళ్ళకి ద్రాక్షారసం లేదు నాయన, ద్రాక్షారసం చేయమన్నప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మ అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకా రాలేదు అన్నారు. మరియ తల్లి ఎంత పవిత్రముగా జీవించి వాక్యానికి ఎంత అనుగుణముగా జీవించి ఉంటే, ఇక్కడ ఒక ప్రసంగం చెబుతున్నారు తల్లి. చూడండి, ఈ ఒక్క మాట, మరియ తల్లి పలికిన మాట, నాకు తెలిసి ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప గురువులు కానీ, గొప్ప గొప్ప బిషప్లు కానీ, గొప్ప గొప్ప పరిచారకులు కానీ అందరూ చెప్పిన ప్రసంగము కంటే ఈమె చెప్పిన ప్రసంగము చాలా ముఖ్యమైనది. మరియ తల్లి చెప్తున్న ప్రసంగం ఏమిటంటే, ఇక్కడ అది చూడండి, 5వ వచనము చదవండి. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడు. ఇదే అద్భుతమైన ప్రసంగం. దీనికంటే ఇంకొక ప్రసంగాలు ఉండవండి. ఆయన చెప్పినట్లు చేయండి చాలు. నేను అనుగ్రహ పరిపూర్ణరాలను, నాకు తెలుసు నా కుమారుడు ఏమి చేస్తాడు, మీరేమి చేయొద్దు, ఆయన చెప్పినట్లు చేయమనగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి మురికి రాతి బాణాలు బయట పెట్టినటువంటి రాతి బాణాలు, కాళ్ళు కడుక్కోవటానికి పెట్టినటువంటి నీటిని యేసు ప్రభు ఏం చేశారంట, ద్రాక్షారసముగా మార్చారంట. అంటే ఆ అశుద్ధమైన వాటిని, మురికి వాటిని శ్రేష్టమైన ద్రాక్షారసముగా. అందుకే పెండ్లు విందు నడిపే పెద్ద అంటున్నాడు, ఎంత శ్రేష్టమైన ద్రాక్షారసం ఇప్పటి వరకు ఎక్కడ ఉందని. ఆ మురికి నీటిని కూడా ప్రభు శ్రేష్టమైనదిగా మార్చగలిగాడంట. ఎప్పుడో తెలుసా? తల్లి చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లు చేయడని. ఆయన చెప్పినట్లు చేయమని తల్లి చెప్పగానే రాతి బాణాలను కూడా శ్రేష్టమైన వాటిగా మార్చగలిగాడు. మరి నీ జీవితాలు నా జీవితాలను మార్చడా తల్లి చెప్తే? తప్పకుండా మారుస్తాడు. ఒకవేళ రాయలాగా ఉన్నాయేమో మన కుటుంబాలు, రాయలాగా ఆ మురికి పట్టిన నీటితో, ఆ వాసన, ఆ నాసు, వీటన్నిటితో చండాలంగా ఉన్నాయేమో, బాధపడద్దు.
మరే తల్లి మధ్యవర్త ప్రార్థన అడుగు. మరే తల్లి మధ్యవర్త ప్రార్థన ద్వారా ఈ మురికి నీటిని శ్రేష్టమైన వాటిగా ఏ విధముగా అయితే మార్చి ఆ విందు నడిపే ఆ ఇంటి వారిని సంతోషపరిచాడో ప్రభు తప్పకుండా మన కుటుంబాలని కూడా శ్రేష్టమైనదిగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి ఈరోజు శ్రీ సభ అంతటిని ముందు ఉండి ఆమె తన మధ్యవర్త ప్రార్థన ద్వారా ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను తల్లిలాగానే ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేస్తూ మన ముందు ఉండి నడిపిస్తూ ఉన్నది. అందుకే మనము ఆ సిలువ సిచ్యువేషన్లో కూడా చూస్తూ ఉంటాము, అందరూ వెళ్ళిపోయినా కానీ తల్లి మాత్రమే శిలువ దగ్గర నిలబడి ఉన్నదంట. తల్లి మాత్రమే శిలువ దగ్గర నిలబడి ఉన్నదంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే సమయంలో ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు ఎంత బాధకరమైన సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదా ఎటువంటి ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా, తల్లి ఎప్పటికీ నిన్ను వదలదు. ఎందుకంటే ఆమె మనందరికీ తల్లి, అనుగ్రహ పరిపూర్ణరాలు ఆమె. ఆ అనుగ్రహ పరిపూర్ణరాలు కనుక మనతో ఉంటే మన కుటుంబము పరిపూర్ణముగా ఉంటుంది, మనము పరిపూర్ణముగా ఉంటాము. తప్పకుండా ఆయన చెప్పినట్లు మనం చేసినట్లయితే ఆ అద్భుతాలన్నీ మనం పొందుకుంటామని ఈరోజు శ్రీసభ తల్లిగా మరియమాత మనకు నేర్పుచున్నది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ పరలోక తండ్రి, నీ తల్లిని మాకు శ్రీసభకు తల్లిగా వసిగినందుకు నీకు వందనములు. ఇదిగో ప్రభు, ఆమె మధ్యవర్త ప్రార్థన ద్వారా ఎనలేని అద్భుతాలు చేశావు తండ్రి నీవు. ఈరోజు మేము అడుగుచున్నామయ్యా, మా శ్రీసభను దీవించండి, పాలిస్తున్న పాలకులను, ప్రతి ఒక్కరిని, సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని తల్లి మరియా ముందు ఉండి నడిపించినట్లుగా. ఒకవేళ ప్రభువ మేము బండలలాగా ఉన్నామేమో, శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చే ఒక శ్రేష్టమైన వారిగా మా శ్రీసభను నిలపమని ముఖ్యంగా తండ్రి ఈ కష్ట సమయంలో, ఈ కరోనా సమయంలో, చర్చిలు మూతబడిన ఈ సమయంలో తల్లి ప్రతి ఒక్కరికి శ్రీసభలాగా నిలబడి మమ్మల్ని అందరినీ ముందుండి నడపమని అమ్మ తల్లి ఫాతిమా మాత మా ప్రార్థనలన్నిటినీ నీ కుమారునికి చేరవేసి ఆయన ఆశీర్వాదాలతో మమ్మలను మా కుటుంబాలను పరిపూర్ణముగా చేయమని నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనన్న నజరేయుడగు యేసు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక అవనిలో ననాదు కోరిక, అందుకో ప్రభు నా కానుక అవనిలో ననాదు కోరిక, పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక, నా సర్వం సకలము నీవేగా, నా గానం జీవము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా ప్రాణం జీవము నీవేగా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరములియుమా, ఫలింపవరములియుమా. అందుకో ప్రభు నా కానుక అవనిలో ననాదు కోరిక, అవనిలో ననాదు కోరిక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్పు చేయుము.
ఈ బలి నుండి శక్తిని పొంది శ్రీసభ మాత యొక్క మరియమాత ప్రేమానురాగముల సహాయంతో ఆమెతో పాటు రక్షణ కార్యములో పాత్రధారులు మగుదుమగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట పరిశుద్ధ కన్య మరియను గౌరవించు నీ ఘనతను తగిన స్థుతిని అర్పించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఆమె దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యతనుందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె సిలువ చెంత నిలువబడి దైవ ప్రేమ నిబంధనను స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన వారినందరినీ పుత్రికలుగాను పుత్రులుగాను స్వీకరించెను. అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ ఆగమనంకై నిరీక్షించుచు ప్రభుని శిష్యుల ప్రార్థనలు చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థన ప్రతికగా నిలిచెను. మోక్షమయముకు హెచ్చింపబడిన ఆమె తన మాతృ ప్రేమతో నీ యాత్రిక శ్రీసభకు సహాయపడును. ప్రభువు మహామహిమతో వేంచే దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమును నడిపించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయి వారు ధన్యులు, మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తన్ను తాను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ తినిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము నా జేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పవిత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మాబాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు నీవు ఏర్పరచుకున్న శ్రీ సభను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ సమయంలో తండ్రి, కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తల్లి మరియను అండగా ఉంచి వారిలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేసి, ఆ తెగులు అనే ఆ కరోనా తెగులు అనే దానిని తీసివేసి వారిని శ్రేష్టమైన వారిగా మార్చమని మధ్యవర్త ప్రార్థన ద్వారా అడుగుచున్నాము. పవిత్ర ఆత్మ సభ గురువులను దీవించమని, అదేవిధముగా సేవ చేయటానికి శ్రీ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని తల్లి ముందు ఉండి నడిపించినట్లు ముందు ఉండి నడిపించాలని మనవి చేస్తూ చనిపోయిన ఆత్మలన్నిటికీ నిత్య విశ్రాంతిని కలిగించమని, ఉత్థాన మగ్ధ నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ముముశోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన ఆయన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపముల లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. మీ ఆత్మతో ఉందురు గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక, ఆమేన్. నీరు లేని నది ఒక నది ఏనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నది ఏనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా. ఆత్మదాహము తీర్చుము దేవా, రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చుము దేవా, రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవమునకును పాప విమోచనమునకును అనుగ్రహ సూచకమైన దివ్యాహారమును లోకుని మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత మాతృ సహాయముతో శ్రీ సభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించనుగాక. భూతలముపై నీ పవిత్రాత్మను కుమ్మరించి ఆదుకొనమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ
ప్రేమ కలిగిన తల్లి ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి ఓ ఓ ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ లోకరక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ.